ఫ్రెండ్స్, మనం మార్నింగ్ మార్నింగే ఇవాళ ఒక గోల్డ్ షాప్కి వచ్చేసామండి. ఇవాళ లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, అవి చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు. ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజకి చాలామంది లక్ష్మీ కాసులు అండ్ కలశాలు పెడతారు కదా, వెండి కలశాలు. సో వాటిని పెట్టే అలవాటు మీకు ఉందా? ఉంటే చూడండి, చిన్న కాసు ఉంది కదా, దాని ప్రైస్ వచ్చి 700 అంట, అండ్ తర్వాత వచ్చి 1500 అంట, అండ్ థర్డ్ వన్ వచ్చి 3000 అంట, అండ్ ఫోర్త్ వన్ వచ్చి 6000 అంట. సో ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీ కాసులు పట్టుకుంటే చాలా మెత్తగా అనిపిస్తున్నాయండి, ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ మంది రాగి కలిపిన కాసులు తీసుకొచ్చేస్తున్నారంట. సో అలా కాకుండా డైరెక్ట్గా ప్యూర్ కాసులు పెట్టేశారంట ఇయర్. అండ్ చూడండి, ఇవి చాలా చాలా మెత్తగా ఉన్నాయి అండ్ షైనీగా ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా ఫిక్స్డ్గా ఉంది, అండ్ ప్యూర్ కాసుల్లో 1 రూపాయి కూడా వాళ్ళు తగ్గించరు. అండ్ నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే లక్ష్మీ కలశం ఉంటుంది కదా, వెండి కలశం చూపిస్తున్నాను. ఇది 250 గ్రాములు అంట, 10000 రూపాయలు, 10,000 రూపీస్ అనమాట. ఇది ఎవరైనా కొంతమంది లక్ష్మీ కలశాలు పెట్టుకుంటారు కదా, రాగి లేకపోతే ఇత్తడి, కొంతమంది వెండితోని లక్ష్మీదేవి పీఠం దగ్గర కలశం పెడతారు కదా, సో ఇది వెండి కలశం అనమాట. ఎక్కువ శ్రావణ మాసంలో ఎక్కువ మంది యూజ్ చేస్తారు కదా, వరలక్ష్మీదేవి పూజ అప్పుడు, వ్రతం అప్పుడు. సో అందువల్ల దీన్ని చూపిస్తున్నాను నేను. దీని ప్రైస్ వచ్చి ఇలా ఉంది. అండ్ మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఒకసారి ప్రైస్ చెక్ చేయండి. ప్రజెంట్ ఎలా ఉందంటే వెండి గ్రామ్ వచ్చి 42 రూపీస్ అలా ఉందన్నమాట. చూడండి, లక్ష్మీదేవి రూపం అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో, నీట్గా చెక్కి ఉందన్నమాట ఈ కలశం పైన లక్ష్మీదేవి రూపం అనేది. సో ఎంత నీట్గా డిజైన్ చేసిందో చూడండి, కింద లక్ష్మీదేవి ముగ్గు ఉంటుంది, లోపల కూడా చక్కగా కనిపిస్తుంది షైనీగా. ఇది 7000 రూపీస్ అనమాట, అండ్ గోల్డ్ కూడా 4000 రూపీస్ వరకు వెళ్ళిపోతుందంట శ్రావణ మాసం ఎండ్ అయ్యేటప్పటికి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూసుకోండి ఇప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చి లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. సో హెల్దీ పులావ్ అమ్మ ప్రిపేర్ చేసేసింది, అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసి. నేను అమ్మ దగ్గర ఉన్నాను కదా, ఇప్పుడు నేను చేసేస్తాను లంచ్. చాలా హెల్దీ అనమాట, క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి మంచిగా తినొచ్చు. దీనికి కాంబినేషన్ కర్రీ వచ్చి మటన్ ప్రిపేర్ చేశారు, నేనైతే మటన్ తినను. సో లంచ్ అయిపోయాక మళ్ళీ మీ ముందుకు వస్తా. హాయ్, హాయ్, హలో, గుడ్ మార్నింగ్, సే గుడ్ మార్నింగ్, హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, సే గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ బై పర్ణిలా. నేను పర్ణిలా. అందరూ ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారండి కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన ఛానల్లో నుంచి చూపించిపోయి ఒక ప్రొడక్ట్ చూపిస్తున్నాను. ఆ ప్రొడక్ట్ ఏంటంటే ఇదేనండి, నివియా ప్రొడక్ట్ అండ్ కేర్ డియో అండి. ఇది ఏంటంటే అన్రామ్స్కి ఉపయోగపడే ప్రొడక్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరి యొక్క బాడీలోని స్మెల్ వస్తుందంటే వాళ్ళ అండర్ఆర్మ్స్లో ఉన్న బ్యాక్టీరియా మెయిన్ కారణం అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ అండర్ఆర్మ్స్ కింద ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయిపోవటం వల్ల బాడీ అనేది ఎక్కువ స్మెల్ రావటం, చెమట స్మెల్ రావటం, లేకపోతే స్వెట్టింగ్ అనేది ఎక్కువగా స్మెల్ రావడం అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వాటన్నిటికి సొల్యూషన్ ఈ ప్రొడక్ట్ అనమాట. ఈ ప్రొడక్ట్ ఏంటంటే నివియా ప్రొటెక్ట్ అండ్ కేర్ అనమాట. 48 అవర్స్ పాటు మనల్ని ప్రొటెక్షన్లో ఉంచుతుంది. 0% ఆల్కహాల్ విత్ నివియా క్రీమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇది రోలర్ అనమాట. రోల్ ఇది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. వైట్ కలర్లో ఉంది కదా, లిక్విడ్ టైప్లో ఉంటుంది అనమాట ఈ ప్రొడక్ట్. మనం ఈ ప్రొడక్ట్ని యూజ్ చేసేటప్పుడు సో ఇలా యూజ్ చేయాలి. స్మెల్ వైజ్ అయితే సూపర్ స్మెల్ అనమాట ఈ నివియా రూల్ అనమాట. ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అండర్ఆర్మ్స్ బ్లాక్ అయిపోతున్నాయని ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే విపరీతంగా స్వెట్టింగ్ వల్ల స్మెల్ వస్తుందన్న ప్రొడక్ట్తో మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి స్మెల్ రావడం తగ్గుతుంది, అండ్ ఆ బ్లాక్గా ఉన్న మన అండర్ఆర్మ్స్ అనేవి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది క్రమంగా. అండ్ మనం ఫుల్ డే పాటు ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇరిటేటింగ్గా అనిపించే మన ఫీలింగ్ అంతా పోయి ఫ్రెష్గా ఫుల్ డే పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చి 185 రూపీస్ అండి. ఈ పర్పుల్లో తీసుకున్నాం కదా, పర్పుల్ ప్రొడక్ట్స్తో పాటు మనం. సో దీని ప్రైస్ వచ్చి మనకి అప్పుడు 140 ఎంత వచ్చింది, 157కు. ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీలో ఎవరికైనా అవసరమైతే కన్ఫామ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఉమెన్కి ఉపయోగపడుతుంది ఇది. ఉమెన్ అనమాట, నివియా ప్రొటెక్ట్ అండ్ కేర్ ఉమెన్ ప్రొడక్ట్ అనమాట. జెంట్స్ కూడా ఉంటుంది. ఇది 50 ml ప్రొడక్ట్ అనమాట. ఇది రూలా అన్నమాట దీని అనమాట. సో మీలో ఎవరికైనా అండర్ఆర్మ్స్ అనేది బ్లాక్ అయిపోతున్నాయనే ప్రాబ్లం ఉన్నా, లేకపోతే స్మెల్ వస్తుందనే ప్రాబ్లం ఉన్నా, కన్ఫామ్గా దీని ఈ ప్రొడక్ట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత మీకు ఒకటి షేర్ చేయబోతున్నాను, ఇదేంటో చూడండి ఒకసారి.
ఇది ఒక రకమైన రాఖీ అనమాట. ఇందాక మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళాం కదా, సో జ్యువెలరీ షాప్లో నాకు ఇటువంటి రాఖీ అనేది కనిపించింది. ఇది సిల్వర్ కోటెడ్ రాఖీ అనమాట. దీని ప్రైస్ అయితే ఎంతో కాదు, 120 రూపీస్ అనమాట. ఇది డిజైనర్ రాఖీ టైప్ అనమాట. సో ప్రతి గో షాప్లోనే ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయంట, ఒకసారి చెక్ చేయండి. సో నార్మల్గా టై చేసే రాఖీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది రాఖీ అనమాట. ఇది 120 రూపీస్. సో మధ్యలో ఒక స్టోన్ వచ్చి అటు ఇటు చిన్న రెడ్ కలర్ టైప్ వచ్చి సిల్వర్ కలర్ ఇచ్చేసాడు. కంప్లీట్గా సిల్వర్ రాఖీ అనమాట ఇది. సో ప్రతి గోల్డ్ షాప్లో కూడా ఇది అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా అడుగుతా ఇస్తారనమాట. చాలా కలెక్షన్ ఉంది, అందులోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ సేల్ ఫుల్గా సేల్ అయిపోయాయి అనమాట ఇవి. సో సింపుల్గా ఉంది, 120 రూపీస్ అనమాట, డిఫరెంట్గా ఉంది. సో మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ట్రై చేస్తే ఇటువంటి రాఖీలను కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకోటి చూపించబోతున్నాను. మనం ఇందాక జ్యువెలరీ షాప్కి వెళ్ళేటప్పుడు రాఖీస్తో పాటు ఇంకోటి కూడా చూశాను. అదేంటంటే రింగ్స్ అనమాట, మన హ్యాండ్స్ పెట్టుకునే రింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. అవి ఎలా ఉన్నాయంటే సిల్వర్ టైప్ ఉన్నాయి. సిల్వర్ కాదంట, అది స్టెర్లింగ్ రింగ్స్ అనమాట. స్టెర్లింగ్ రింగ్స్ అంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూడడం కూడా. అండ్ మీకు స్క్రీన్పై యాడ్ చేస్తాను చూడండి, టోటాయిస్ రింగ్ అనేది అది కనిపిస్తుంది కదా, ఇది 1000 రూపీస్ అంట. మరి దానికి అంత ప్రైస్ ఉందో లేదో నాకు తెలియదు. అది మనం ఎక్కడైనా సెంట్రల్లో కానీ సిఎంఆర్లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ తీసుకుంటే అంటే కనీసం దాని ప్రైస్ 1000 అబోవ్నే ఉంటుందంట, బిలో అయితే ఉండదంట. సో అది నిజమో అబద్ధమో నాకు తెలీదు, బాగుంది. అండ్ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ లైట్స్ కూడా ఉన్నప్పుడు అది షైనీ కనిపిస్తుంది అనమాట, మన హ్యాండ్ కూడా పెట్టుకున్నప్పుడు కూడా షైనీగా అనిపిస్తుంది. సో అదేంటో చూపిస్తాను. నేను తీసుకున్నాను 2 రింగ్స్ అనమాట, చూడండి. నేను తీసుకున్నాను టోటాయిస్ ఒకటి, ఇది ఒకటి. నేను తీసుకున్నాను ఈ 2 రింగ్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 480 రూపీస్ అంట. దీని ప్రైస్ వచ్చి ఈ టోటాయిస్ రింగ్ ఎవరైనా వేర్ చేస్తే, ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే, ఇది అనేది పైకి మన పైకి ఒంటి పైకి పాకేటట్లుగా మన బాడీ పైకి వెళ్ళేటట్లుగా పెట్టుకోవాలంట. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలాంటి స్టెర్లింగ్ రింగ్స్ అనేవి ఉన్నాయా, ఈ టోటాయిస్ రింగ్ అనేది డిఫరెంట్గా ఉన్న రింగ్ అనేది? ఇది ఎప్పుడు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వడం ఉంటుందంట, సిల్వర్ కన్నా దీని ప్రైస్ ఎక్కువ అంట. సో అందువల్ల ఇంత ప్రైస్ ఉందా అనుకున్నాను. ఇంత ప్రైస్ దీనికి 480 రూపీస్ మరి ఎక్కువ అనిపించింది నాకు. దీనికి వచ్చి 300 రూపీస్ అనిపించింది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అవ్వదు అండ్ షైనీగా ఉంటుంది, ఇది సిల్వర్ కన్నా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నది అని చెప్పారు అనమాట. సో బాగుంది. వాళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళు కదా, ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు అబద్ధాలు చెప్పరు అని అనుకుంటున్నాను నేను. సో మీ దగ్గర ఎవరి దగ్గర ఉందా, నిజంగా దీనికి అంత ప్రైజెస్ ఉన్నాయా అనేది నాకు కామెంట్లో చెప్పండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. దీని మాట పక్కన పెడితే ఇది మాత్రం సూపర్ ఉంది కదా. సో ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి. సో ఇక్కడితో ఇవాళ బ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు ఏ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను వాటి యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.